వీరేన్, నీ ఆనందం కోసం నీకు నేనందించిన ఫ్రీడమ్ నీ నాశనానికి వాడుకోకు. నా మాట విను. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలగడమే స్వేచ్ఛ అంటే. నా నిర్ణయమే ఫైనల్, అది మారదు. మిస్టర్ వైట్ అలియాస్ గౌరీ శంకర్, సమీర్ బాబు నువ్వే? మిస్టర్ బ్లాక్ ఊరఫ్ స్వామిదాస్, సమీర్ ది గ్రేట్ ఆడు. నీ బంటుని నీ రాజుని ఎదురెదురుగా పెట్టావు. చటుక్కును కొట్టచ్చు, బట్ చాటున మంత్రి బ్రెయిన్ నిఘా వేశాడే. వాట్ యు డూ? రాజు పోతే పోయేదేమీ లేదు, రాజ్యం తప్ప. కానీ భటుడు పోతే ఒక విలువైన ప్రాణం పుష్కాకి అన్నమాట. రెండు పక్కల నువ్వయ్యాడే ఆటలో ఇద్దరికిద్దరూ పర్ఫెక్ట్, కానీ గెలుపు ఒక్కరిదే కదా సమీర్ బాబు. నౌ ఐఎమ్ రైట్. ఎస్, సమీర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఇప్పుడు సమీర్ బాబు విన్. వెదవది ప్రాణందేముంది? రాజ్యాలు కావాలంటే ప్రాణాలు బలి కాక తప్పదు. గెలిచావు సమీర్ బాబు, సెంటిమెంటు పక్కన పెట్టి ప్రొసీడ్ అయిపో. సమీర్ హియర్, అపోజిషన్ సెంట్రల్. నమస్తే, గౌరీశంకర్ గారిని అర్జెంటుకి కలవాలి. టైం ఫిక్స్ చేయండి, డిలే ఉండకూడదు. ఓకే. వస్తున్న గౌరీశంకర్, కాబోయే స్వామిదాస్ వియ్యం కూడా నీకు తెలుసా? లోపల లోపల్లోపల మనుషుల్లో మనసుల్లో జరిగే అంతర్నాటకం తెలుసా? డోంట్ వరీ, నేను మొత్తం ఓపెన్ డ్రామా చేస్తాగా. ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ మిస్టర్ సమీర్ బాబు? It is quite okay for Samit the Great.
నమస్తే. మీకు తెలియని న్యూసే ఉంటుందని మీరు పేపర్ చదవాలా గౌరీశంకర్ గారు? పేపర్ చదివేది వార్తల కోసమా? ఎవడెవడు ఏం అంటున్నాడో ఏం అనుకుంటున్నాడో స్టడీ చేసేందుకు. అవును, మీరేమిటి సడన్గా అపాయింట్మెంట్ అడిగారు? మీ గురించి తెగ విన్నా, అందుకే చూద్దామని రమ్మన్నా. ఇది నా సొంత సమయం, ఇప్పుడు ఈ అరగంట మీది తెలుసా? థ్యాంక్స్. నా గురించి ఏం విన్నారో నేను అడగను, జస్ట్ నేను ఎందుకు వచ్చానో ఆ పని పూర్తి చేసుకొని వెళ్తాను. సెంటర్లో బాగా పరపతి ఉన్నవాడివి, మీకు నేను ఏ పనికి సహాయపడగలను? పనంటే ఎప్పుడు సొంతమేనా? కొంచెం మనసు విశాలంగా పరిస్తే అదేమిటో అందరి సమస్యలు ఇక్కడొచ్చి కూర్చుంటాయి. మన కోసం మనం ఎప్పుడూ బతుకుతుంటాం, కనీసం అప్పుడప్పుడైనా మన వాళ్ల కోసం బతకటం అవసరం కదండి. ఏమంటారు? ఏమీ అనను. మీరేదో కన్ఫ్యూజ్డ్ కొటేషన్స్ నాలుగు నా ముందు విసిరేస్తే వాటిని పట్టుకుని ఏదేదో అనేసుకోవటానికి అనటానికి నా దగ్గర టైం లేదు. డైరెక్ట్గా పాయింట్కి వస్తే మంచిది, ఇప్పటికే నా సొంత సమయంలో కొంత పోయింది. సారీ, మీ మనిషి కదా, కొంచెం ప్రిపేర్ చేసి విషయం చెప్దాం అనుకున్నాను. అఫ్కోర్స్ అందరివి ఒకే పద్ధతులు కావలేండి. పాపం స్వామిదాస్ గారు, మీకు కాబోయే వియ్యంకులు. ఏ బావగారికి ఏంటి ప్రాబ్లం? వారి తరపున మీరు రావటం ఏమిటి? తొందరపడి స్వామిదాస్ గారు నన్ను పంపారనుకోకండి, నేను వారి కోసం మిమ్మల్ని కలుస్తున్నట్టు వారికి తెలియనే తెలీదు. ఇంకా స్పష్టంగా చెప్తే బాగుంటుంది. తప్పకుండా. ఆ స్పష్టత మీకు రాకపోతే మీరనుకున్న బంధం పెనవేసుకోవడం కష్టం. నేను మాట్లాడేది నిశ్చితార్థం గురించి. అంగరంగ వైభవంగా మీరే వేడుక చేయాలని ఎంత అనుకున్నారో అంతకు మించి వారు ఆరాటపడ్డారు. అదేమిటో పాపం, ఆయన ఊహించిన చిక్కుల్లో పడ్డారు. ఎలాంటి చిక్కులు? మాకెందుకు చెప్పలేదు? ఆస్తుల్ని దాచుకున్నట్టు రహస్యాల్ని దాచుకోకపోతే సమస్యలొస్తాయి కదా గౌరీశంకర్ గారు. వారి చిక్కులు బయటపడితే అది వారికి చాలా డ్యామేజింగ్, వారి శ్రేయోభిలాషిని. మీకు తెలియటం ఇంకా ఆలస్యమైతే మా స్వామిదాస్ గారు ఎలాంటి కష్టాలు పడాలో అని భయపడి మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను. పార్వతి గారు ఎక్కడున్నారని మీ ఉద్దేశం? స్వామిదాస్ తండ్రికి ఒంట్లో బాగోలేక సురవరం వెళ్ళింది. కాదు, కడుపులో పిస్టల్ గుండు దిగి హాస్పిటల్లో ఉంది. వాట్? ఇదెప్పుడు జరిగింది? ఎలా జరిగింది? ఇంకా వినాల్సింది చాలా ఉంది. మీరిలా ఇప్పుడే టెన్షన్ అయితే లాభం లేదు. ముందు మీరు కూర్చోండి ప్లీజ్. మీరు ఎలా జరిగింది అని కాక కాల్చిందెవరూ అడిగి ఉంటే షాక్ మీద షాక్, డబల్ షాక్, తప్పేది కాదు మీకు. మీరు వీరేన్ రూపం చూశారు, వయసు చూశారు, అన్నిటినీ మించి తండ్రిని చూసి ఇంప్రెస్ అయ్యారు. నో డౌట్ మీ ఎంపిక సూపర్ వీరేన్, సూపర్. అలాంటి యంగ్, ఎనర్జెటిక్, డైనమిక్, టాలెంటెడ్ అబ్బాయి అందరమ్మాయిలకి దక్కడు. యువర్ వన్ అండ్ ఓన్లీ డాటర్. చాలా అదృష్టవంతురాలు. కానీ చంద్రుల్లో మచ్చున్నట్టు మా వీరేన్లో దుడుకుతనం ఉంది. అదే గనక ఆవేశంగా మారితే పట్టుకోలేం, తట్టుకోలేం.
ఎంత ఆవేశపరుడు కాకపోతే తల్లిని కలుస్తాడు? బట్ అలా జరిగినందుకు చాలా ఫీల్ అవుతున్నాడులేండి. ఓ గాడ్, వీరేన్ తల్లినే కాల్చాడా? అంత కన్ను మిన్ను కానని ఆవేశమా? ఇక్కడ మీరావేశపడకుండా ఇంకొక విషయం వినాలి. వీరేన్ టార్గెట్ తల్లి కాదు, తన దారికి రాని ఓ నిజాయితీ పరుడు. కోపమంటూ రావాలి కానీ కళ్ళు మూసుకుపోవడం సహజం. ఏమిటండి సహజం? కట్టలు సహజం, కానీ కాల్చుకోటాలు సహజమా? అది తల్లిని. నోనో, నాకిది నచ్చలేదు. అసలు ఇదంతా స్వామిదాసు నాకు చెప్పకపోవటం ఇంకా నచ్చలేదు. మండాలి, ఇంకా బాగా మండాలి. మాట్లాడరే, ఇదంతా నా దగ్గర ఎందుకు దాచినట్టు? బయట పెట్టలేక. ఒక్కసారి వారి స్థానంలో మీరు నిలబడండి, స్వామిదాస్ గారి అవస్థ అర్థమవుతుంది. ఎంత టార్చర్ అనుభవిస్తున్నారు. మిస్టర్ సమీర్, మనుషుల్ని మహా నువ్వే కాచి వడపోచినట్టు మాట్లాడకు. కావలసిన వాళ్ల దగ్గర కఠిన నిజాలు దాచిపెట్టడం తప్పే కాదు, మోసం. అంత ఆవేశపడకండి సార్. ఆయన చెప్పలేదని మీరు అంటున్నారు, చెప్పలేకపోయినందుకు ఆయనంత నలుగుతున్నారో పాపం అని నేనంటున్నాను. అటు భార్య అలా, ఇటు కొడుకు ఇలా, ఇంకా మీరేమో మీ ధోరణిలో. స్వామిదాస్ గారి అవస్థను బాగా గమనించే విషయాలు మీ చెవిన వేస్తే, మీరు పెద్ద మనసు చేసి ఆలోచిస్తే ఆయనకు మేలవుతుందని ధైర్యం చేసి వచ్చాను. పాప, ఎన్నిసార్లన్నా తరగడం లేదు జాలి. ఇదంతా ఒకెత్తు అయితే ఇప్పుడు వీరే నీళ్లు వదిలిపోవటం ఒకెత్తు. ఇలాంటి సిచ్యువేషన్లో అతను ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో, ఆవేశంతో అసలు నిశ్చితార్థమే వద్దని అనేసి అనగలడు. చెప్పానుగా, కుర్రాడికి ఆవేశం ఎక్కువ. ప్లీజ్, మీరే పెద్ద మనసుతో అతని గైడ్ చేయాలి. నిశ్చితార్థం జరగదట. నన్ను పెళ్లి చేసుకోడట. మీకు చేతనైంది చేసుకోండి, అభ్యంతరం లేదు. కానీ మీరు చెయ్యలేనిది ఒకటి ఉంది, అది నా చేత మీ కూతురు మెళ్ళలో తాళి కట్టించటం. బంధం బలంగా నిలుపుకోవాలంటే బలహీనతలు సహించాలి, భరించాలి. భూమి మీద ఎవడండి అసలు సిసలు నిఖాసైన మనిషి? ఎవరి తప్పులు వారివి, ఎవరి లోపాలు వారివి? నిర్ణయాలు మాత్రం తెలివిగా చేయాలి మీలాంటి. మీ సొంత సమయం మొత్తం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. వస్తాను.
టాబ్లెట్స్ ఇప్పుడొద్దు, వేసుకోవాలి మేడం, టైం అయింది. వద్దన్నానా, వెళ్ళు. ఎలా ఉంది పార్వతి? మేడం మెడిసిన్స్ వద్దంటున్నారు సార్. అవునా పార్వతి, ఏమిటి మొండితనం? మొండితనంలా కనిపిస్తుందా ఆరాటం? వీరేరు ఇప్పటిదాకా రాలేదు. కనీసం పోరు కూడా లేదు. నా పక్కనే ఉండి నా కోసం రాత్రి పగలు బాధపడ్డాడండి వాడు. సడన్ గా కనిపించడం లేదు. ఏడండి అంటే ఏం జరిగిందో చెప్పరు. ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడు అని మాటలు చెప్తారే తప్ప మనిషిని తీసుకున్నారు. ఏంటండి ఇది, ఏమైంది? వెళ్ళమ్మా. పార్వతి, ముందు ఈ ట్యాబ్లెట్ వేసుకో. వద్దన్నానా, నాకు వీరేం రావాలి. మూర్ఘంగా ప్రవర్తించకు పార్వతి. ఇద్దరికిద్దరూ నన్ను వేధిస్తేలా?